సార్ ఇప్పుడు జనరేషన్ మూవీస్ ఏమైనా చూసారా సార్? అప్పుడు ఎప్పుడు చూస్తూనే ఉంటానమ్మా. నాకు ఒకటి రెండు మూడు అయితే అనుకోవచ్చు, కొన్ని వందల వేలు చూస్తూనే ఉంటాను. ఇప్పటికీ చూస్తుంటానమ్మా, చూస్తుంటాను, నేనే చూస్తున్నా. ఒకటే అంటే అది ఒకప్పుడు ఇది గొప్పది కాదు, అన్ని చూస్తూ ఉంటాను, అన్ని చేస్తాను. మీరున్నప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు స్టిల్ ఉన్న ఇండస్ట్రీకి డిఫరెన్స్? అమ్మా ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న ఇండస్ట్రీకి అప్పుడున్న ఇండస్ట్రీకి చాలా ఇదైపోయింది, పాడైపోయింది. ఈ మాట మాట్లాడకూడదు, కానీ ఏం కోరుకోవాలంటే మంచిది జరగాలి, ఇంకా బాగా జరగాలి, మంచి జరగాలి అందరికీ, అందరూ ఆలోచించారు అలాగా. ఫ్యూచర్లో కూడా అందరూ కూడా ఓ మహత్తరమైనటువంటి వ్యక్తులుగా మారాలి, మారుతూ ప్రతిమందికి ఉపకారాలు తెలుస్తూ ఉండాలి అనే అంటానే తప్ప వాళ్ళు ఫలానా వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనే వాళ్ళే మనలో మన నోట రాకూడదు. అది సార్ మీ గురించి మీ మాటలు అన్నాను, మీరు లేరు అని చాలా సందర్భాలు అనుకున్నారు, నన్ను మర్చిపోయినారని ఇలాంటి వార్త విన్నప్పుడు అలా మీకు ఫీల్ అనేది రాదు సార్? ఎక్కడో నేను ఉన్నాను కదా, ఎందుకు నన్ను మర్చిపోయారు అనే ఒక బాధ అనేది మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నాకు ఎప్పుడు నాకు అరే మర్చిపోయా నేను, కొన్ని సంవత్సరాలు నాకు తెలియక నాకు డబ్బులు అయినా ఇస్తారా అన్న రోజులు తప్ప నేను ఎప్పుడు ఎవరి గురించి కూడానమ్మా, ఇప్పుడు కూడా చెప్తానమ్మా. నేను ఆయన గురించి ఎలా అన్నాను, ఈజ్ గోయింగ్ టు బి ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా, అట్లాంటి దట్ ఇస్ మై ఒపీనియన్. ఒపీనియన్ కాదు, నాకు సంథింగ్ తెలుసు. మీ అంటే మనం బతుకుంటూ కూడా లేవు అనే రూమర్స్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక బాధ అనేది ఉంటుంది. మనం ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ వాళ్ళతో బాగా కలిసి ఉండి నన్ను మర్చిపోయినారనే ఒక బాధ కూడా మీకు. ఇప్పుడు అలా అనుకోకూడదు అమ్మా, బాధ అయిపోయి ఆ బాధ పడటం చూస్తే అలాంటి ఆలోచిస్తేనమ్మా అది మనిషి కాదు. మనిషి ఎప్పుడు కూడా పట్టించుకోవాలి, ఎప్పుడు కూడా మంచి పట్టించుకోవాలి, పట్టించుకోని చేసుకోవాలి. పది మందికి పెట్ట ఇది అండ్ అది జరగలేదు అలా కాదు వాళ్ళు ఎలా కావాలంటారు ఇసి దానివల్ల ఏమైనా అసలు మనకు ఆలోచన ఉందా వాళ్ళు అలా అంటారు అట వీళ్ళు ఇలా అంటారు చా 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 అది ఉండకూడదు. నా లైఫ్ ఈజ్ లైక్ దాట్. హాయ్ దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.